మనిషి, ఓ మనిషి, మన చేతలు బాగుండుంటే ఈ చేతులు కడిగేదుందా? మన హృదయం బాగుండుంటే ఈ ముఖమును కప్పేదుందా? నడిసంద్రంలో మునిగాక ఓడలు చేద్దామా? చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుందామా? స్వార్థం నిలువున నిండి ప్రకృతి పాడు చేశామా? కూర్చుని ఉన్న కొమ్మను నరికి దుఃఖిస్తున్నామా? ఓ మనిషి, ఓ మనిషి, మన చేతలు బాగుండుంటే మన హృదయం బాగుండుంటే ఈ చేతులు కడిగేదుందా? ఈ ముఖమును కప్పేదుందా? మనిషిని ప్రేమించి దేవుడు సృష్టిని చేశాడు, మనిషిని ఏలిక చేశాడు. మనసును గర్వించి మనిషి మార్పులు చేశాడు, ప్రకృతి వికృతి చేశాడు. మనిషిని ప్రేమించి దేవుడు సృష్టిని చేశాడు, మనిషిని ఏలిక చేశాడు. మనసును గర్వించి మనిషి మార్పులు చేశాడు, ప్రకృతి వికృతి చేశాడు. గాలి కాలుష్యం, నీరు కాలుష్యం, భూమి కాలుష్యం ఏమైంది? తిండి కాలుష్యం, మందు కాలుష్యం చాలా ఆలస్యమయ్యింది. పొలము కాలుష్యం, ఫలము కాలుష్యం బ్రతుకు పెడదారి పట్టింది. మనిషి కాలుష్యం, మనసు కాలుష్యం ప్రేమ చల్లారిపోయింది. ఓ మనిషి, ఓ మనిషి, మన నడవడి బాగుండుంటే ఈ విపత్తు వచ్చేదుందా? ఓ మనిషి, ఓ మనిషి, మన ఆశకు హద్దులు ఉంటే ఇంట్లో బందీలయ్యేదుందా? ధనమే దేవుడని మనిషి డబ్బును కొలిచాడు, ప్రాణము కొనగలడా ఇప్పుడు? ప్రపంచ వేదికపై నేనే రాజును అన్నాడు, క్రిములకు భయపడుతున్నాడు. ధనమే దేవుడని మనిషి డబ్బును కొలిచాడు, ప్రాణము కొనగలడా ఇప్పుడు? ప్రపంచ వేదికపై నేనే రాజును అన్నాడు, క్రిములకు భయపడుతున్నాడు. ఆస్తి ఎంతున్న, కీర్తి ఎంతున్న, పదవి ఏదైనా ఏముంది? మరణ సమయాన ధనము అక్కరకు రాదనే నిజము తెలిసింది. ఎవడు ఉన్నోడు, ఎవడు లేనోడు వ్యాధి గర్వాన్ని అణిచింది. సాటి మనుషులకు సాయపడమంటూ దైవ నియమాన్ని నేర్పింది. ఓ మనిషి, ఓ మనిషి, ఇకనైనా కన్నులు తెరిస్తే మన భవిష్యత్తు బాగుండదా? ఓ మనిషి, ఓ మనిషి, మన తప్పులు దిద్దుకు మసలితే దైవానుగ్రహం లభించదా? ప్రళయ జలాల్లో మునగక ముందే ఓడలు చేద్దామా? అగ్నిజ్వాలల కాలక ముందే ఆలోచిద్దామా? స్వార్థం కంచెలు తెంచి మనిషిని మనిషిగా చూద్దామా? ప్రకృతి వడిలో దైవం నీడలు ఆలోచిద్దామా? ఓ మనిషి, ఓ మనిషి, మన చేతలు బాగుండాలి,
మన హృదయం బాగుండాలి, సాటి మనిషిని ప్రేమించాలి.